క్రీస్తు లార్డ్ గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చూస్తూ చూస్తూనే ఫిబ్రవరిలో కూడా దాదాపుగా హాఫ్ మంత్ అయిపోయింది కదండి. రోజులు ఎంత త్వరగా గతించిపోతున్నాయి. మరి మన జీవిత కాలంలో మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నామో ఆలోచించవలసిన వారుగా ఉన్నాము. మరి చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం సుసంతరించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు మాకు దయచేయండి, మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉండువు. ఐసయా చాప్టర్ 62:3. Thou shall also be a crown of glory in the hand of the Lord. ఎంత గొప్ప వాగ్దానం కదండి. మరి దేవుడి చేతిలో మరి భూషణ కిరీటంగా ఉండడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని. అలాగే ఈరోజు దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, మరి దేవుడి చేతిలోనంట మనం భూషణ కిరీటంగా ఉంటాము అని. మరి వాక్యం వింటున్న మీలో ఎంతమందికి ఆశ ఉందండి, ఐఎమ్ టు బి ఏ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, నేను దేవుడి చేతిలో ఒక భూషణ కిరీటంగా ఉండాలని ఆశపడుతున్నాను అంటే, మరి ఏ విధంగా ఉంటే మనం దేవుడి చేతిలో ఈ విధంగా ఉండగలుగుతాం, అంటే భూషణ కిరీటంగా ఉండగలుగుతామంటే, మొదటిగా కిరీటం రాజరికాన్ని, ఒక గొప్ప అర్హతను, అలాగే ఒక విక్టరీని సూచిస్తూ ఉంది. మరి కిరీటాలు ఎవరు పెట్టుకుంటారండి? మరి రాజులు పెట్టుకుంటారు కదా. మరి ఒక రాజు ఆ కిరీటాన్ని ధరించినప్పుడు ఆయనకి ఎంతో హోదా, అలాగే ఎంతో గౌరవము, అలాగే ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం, సర్వ జనాంగము, సర్వ మానవాళి, అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, సైనికుడు, ప్రతి ఒక్కరు కూడా ఆ రాజుని ఎంతో గౌరవిస్తారు, అలాగే ఎంతో విలువనిస్తారు. ఒకసారి ఆ రాజు మీద ఉన్నటువంటి కిరీటం కానీ తొలగించబడింది అంటే ఆ వ్యక్తి కూడా సర్వసాధారణమైన వ్యక్తిగా మార్చబడతాడు. కిరీటంకి చాలా విలువ ఉందండి. అందుకనే దేవుడు ఆ విలువైన వ్యక్తులుగా మనల్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు విలువ పెట్టుకొనరు, మీరు నా సొత్తు అన్నాడు దేవుడు. పూర్వకాలంలో రాజుల వల్ల యుద్ధం చేయడానికి అవ్వకపోతే ఆ రాజు తరఫున ఎవరైనా యుద్ధం చేస్తే నా కిరీటాన్ని ఇస్తాను, నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి రాజులు ప్రామిస్ చేసేవాళ్ళు అప్పట్లో. అయితే ఏ వ్యక్తి అయితే గెలుస్తారో ఆ రాజు కిరీటం అతనికి ఇవ్వబడేది. అంటే ఆ గౌరవం, ఆ సన్మానము ఎవరైతే గెలిచారో ఆ వ్యక్తికి రాజు ఇచ్చేవాడు. మరి లోకపరంగా అయితే ఆ కిరీటానికి అంత విలువ, అంత అర్హత ఉంది, అంత స్థాయి ఉంది, అంత హోదా ఉంది. మరి దైవికంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ క్రౌన్ ఆఫ్ గ్లోరీ అంటే దేవుడి చేతిలో ఉన్నటువంటి భూషణ కిరీటం ఏంటి అంటే, ఎవరైతే దేవుడి కోసం నమ్మకంగా జీవిస్తారో, మనమందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా, దేవుడి శరీరంలో మనమందరం భాగస్థులము, దేవుడి శరీరంలో మనమందరం కూడా ఒక భాగమై ఉన్నాము. మరి దేవుడి శరీరంలో భాగముగా ఉన్నటువంటి మనము దేవుడిలాగా ఈ లోకంలో జీవించాలి. అలాగే నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనకు చింత ఉండాలి. అనేకులకి దేవుడి ప్రేమ ఏంటో తెలియదు, దేవుడు ఎవరో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా ఈరోజు కూడా యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఈరోజు ఎంతో మరి డెవలప్ అయినటువంటి సిచ్యుయేషన్స్ చూసినప్పటికీ కూడా ఇంకా యేసయ్య ఎవరో తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి సువార్త చెప్పే బాధ్యత, భారం మన మీద ఉందండి. ఈరోజు దేవుడు రాకడ ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటి తెలుసా? ఇలాంటి వారి వల్లనే. ఇంకా యేసయ్య ఎవరో తెలియకుండా మరి నశించిపోతూ ఉంటే ప్రజల్ని, మరి ఆ దేవుడు వాళ్ళ నిత్యనర్గాగ్నికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన రాకడని ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు శరీరంలో భాగంగా ఉన్నటువంటి మనము, దేవుడి చేతిలో భూషణ కిరీటముగా ఉన్నటువంటి మనము, మరి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి అనేక కులకి సువార్తను ప్రకటించేటువంటి భారము, బాధ్యత మన మీద ఉంది అనేది మనం గుర్తెరగాలి. ఈరోజు ఎంతోమంది త్యాగం చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ సమస్తాన్ని త్యాగం చేశారు కాబట్టేనండి ఈరోజు యేసయ్య ఎవరో మనం తెలుసుకున్నాం, యేసయ్య ప్రేమ ఏంటో మనం తెలుసుకున్నాం, యేసయ్య గొప్పతనం ఏంటో మనము తెలుసుకున్నాము.
ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకుంటానండి. మరి కొన్ని దేశాలు ఉన్నాయి, మరి ఆ దేశాల్లో యేసుప్రభుని నమ్ముకుంటే చాలా ఘోరమైన శిక్షలు, అలాగే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండా దేశ ప్రజలు వెళ్ళవలసి వస్తుంది. రష్యా లాంటి, అలాగే చైనా లాంటి, ఇలాంటి ఎన్నో దేశాలు క్రీస్తుని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయండి. అలాంటి దేశాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మరి నేను ఒక బుక్లో చదివాను. ఇలాగే క్రీస్తుని వ్యతిరేకించేటువంటి ఒక దేశంలో మరి బాగా విశ్వాసులైనటువంటి 7 మందిని బంధించి వాళ్ళని యేసుప్రభు దేవుడు కాదని చెప్పండి, దేవుడు కాదని చెప్పండి అని చెప్పి ఎంత భయంకరంగా హింసించాలో అంత భయంకరంగా వాళ్ళని హింసించారు. అలాగే వాళ్ళని కొట్టారు, భోజనం పెట్టకుండా అనేక దినాలుగా వాళ్ళని జైల్లో మగ్గిపించారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట రాకపోవడంతో ఆ దేశం చాలా భయంకరమైన చలితో నిండి భయంకరంగా మంచు కురుస్తుంటుంది. వాళ్ళ కాళ్ళు చేతులు బంధించేసి వాళ్ళని ఆ మంచులో పడేస్తారు. ఎప్పుడైనా పండి మిమ్మల్ని విడిపిస్తామని చెప్పి అన్నప్పటికీ కూడా వాళ్ళు యేసుప్రభువే దేవుడు అని చెప్తారు. ఇంకా సైనికులు చాలా విసిగిపోతారు, విసిగిపోయి వాళ్ళని కాల్చి చంపేయాలని చెప్పేసి ఒక్కొక్కరిగా కాలుస్తూ ఉంటారు. మరి సైనికులు వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళ పైనటువంటి అధికారి అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడనమాట. ఇలా వీళ్ళు చనిపోతూ ఉంటారు ఒక్కొక్కరిగా. వాళ్ళ పైన 7 కిరీటాలు వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు చనిపోతుంటే ఒక్కొక్కరికి ఆ కిరీటం అనేది పెట్టబడుతూ ఉంటుంది. అయితే లాస్ట్ ఒక కిరీటం ఉంటుంది, లాస్ట్ ఒక వ్యక్తి మిగిలి ఉంటాడు. ఆ సైనికుడు అంటాడు, నువ్వు వీళ్ళందరూ చచ్చిపోయినారు కదా, కనీసం నువ్వన్నా బ్రతుకు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, నేను విడిచిపెడతాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ చివరి క్షణంలో విశ్వాసంలో సన్నగిల్లిపోయి మరి మరణానికి భయపడి యేసుప్రభు దేవుడు కాదు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ కిరీటం అనేది అతని దగ్గరకు వచ్చిన కిరీటము పక్కకి వెళ్ళిపోతుంది. అదంతా కూడా గమనించినటువంటి ఆ యొక్క సైనికుల అధికారి వచ్చి యేసుప్రభువే దేవుడు అని చంపేయండి అని చెప్పేసి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఇదేంటి, మనం దేవుని వ్యతిరేకించే వాళ్ళము, ఆ దేవుణ్ణి నువ్వెందుకు దేవుడుగా అంగీకరిస్తున్నావు అని చెప్పి అతను అడిగినప్పుడు, మరి దేవుడు చాలా గొప్ప దేవుడు, నేను చూస్తున్నాను 6 మంది చనిపోయారు, వాళ్ళందరికీ కిరీటం పెట్టబడింది, వాళ్ళందరికీ కూడా దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోబడ్డారు, కాబట్టి నాకు కూడా ఏసయ్య కావాలి, ఏసే దేవుడు అని చెప్తే వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఆ అధికారిని కూడా చంపేస్తారు. అయితే ఏ కిరీటం అయితే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి పెట్టబడాలో ఆ అధికారికి ఆ కిరీటం పెట్టబడే ఆ చివరి క్షణంలో ఆ వ్యక్తి మరి దేవదూతలు కొనిపోబడతారు. అంటే దేవదూతలు వచ్చి ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకుపోతారు. మరి కిరీటము ఎంత గొప్పది అంటే చూస్తున్నాం కదా, మరి ఆ వ్యక్తులు మరణిస్తున్నప్పుడు, వాళ్ళకి హింసించబడుతున్నప్పుడు ఎంత గొప్ప బహుమానంగా కిరీటర తిరుగుతూ ఉన్నట్లుగా అధికారి చూడడం ద్వారా యేసుప్రభువే నిజమైన దేవుడు అని అంగీకరించాడండి. కిరీటం అనేది ఉచితంగా రాదండి, ఇది ఎంతో ప్రయాసతో ఎంతో కష్టపడితే తప్ప కిరీటం రాదు. అది మనము దేవుడి చేతిలోకి ఒక కిరీటంగా పోవాలంటే ఈరోజు మన జీవితంలో అలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితం ఉందా, దేవుడిని కలిగి ఉండి ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదని చెప్పగలిగేటువంటి గొప్ప మనలో రోషము, అలాగే మనలో దేవుడి కోసం జీవించేటువంటి తత్వం ఉండాలి. ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటన్నిటినీ మనం వదులుకుంటామో, దేవుడి కోసం జీవించాలని ఆశపడతామో, అప్పుడే మన జీవితాలు ఒక మంచి కిరీటంగా తయారవుతాయి. మరి 6 మంది ఆ వ్యక్తులు మరి దేవుడి కోసం తమ ప్రాణాలని కూడా లక్ష్యపెట్టలేదు, తమ త్యాగం చేశారు, కాబట్టి ఆ ఉన్నతమైన కిరీటాన్ని పొందుకొని పరలోక రాజ్యంలోకి చేర్చబడ్డారు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? పాపాన్ని త్యాగం చేయలేకపోతున్నాం కదా, ఏదైనా ఇష్టం ఉంటుందని విడిచిపెట్టలేకపోతున్నాం కదా. మరి ఏవైతే మన జీవితంలో మనకు నష్టం చేకూరుస్తాయో, ఏవైతే దేవుడిని వ్యతిరేకిస్తాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలండి. ఎప్పుడైతే మనం దాన్ని త్యజిస్తామో, వాటిని జయిస్తామో, అప్పుడే దేవుని పిల్లలుగా ఉండటానికి మనకు అర్హత వస్తుంది. మరి విక్టరీ అన్నాం కదా, విజయానికి సాదృశ్యంగా కిరీటం ఉంది. కాబట్టి లోకాన్ని పాపాన్ని మనం శరీరాన్ని జయించినప్పుడు మనం నిజమైన దేవుని చేతిలో భూషణ కిరీటముగా మార్చబడతాము. మరి ఆశ ఉందా నీకు కూడా దేవుడి చేతిలో నేను భూషణ కిరీటంగా మార్చబడాలి అని, దేవుడి నామానికి మహిమకరముగా మార్చబడేటువంటి అనుభవంలోకి నేను రావాలి అని నీలో ఆశ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు కూడా నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించి తన చేతిలో భూషణ కిరీటంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని ఏసైకి అప్పగించుకుంటావా? మరి ఏసైతో పాటు నడవడం అనేది ఇది పూల బాట కాదండి. క్రైస్తవ జీవితం అనేది ఒక ముళ్ళు బాట, ప్రతి క్షణం కూడా ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటుంది, ప్రతి క్షణము శ్రమలు వేదనలతో నిండి ఉంటుంది. కానీ అంతిమ విజయం మనదే. ఈ లోకంలో క్రైస్తవుడిగా బ్రతకడం అంటే నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడం అంటే ఆర్డినరీగా నార్మల్గా బ్రతికే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అలాంటి క్రైస్తవులుగా కాక నిజముగా క్రీస్తుని వెంబడించేటువంటి క్రైస్తవులుగా మనం బ్రతకాలి అంటే ప్రతిరోజు చావాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండి ప్రతిరోజు దేవుడితో పాటు నడుస్తామో, దేవుడి శరీరంలో మేము భాగమని గుర్తించి ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిస్తామో, అప్పుడే ఈ భూషణ కిరీటంగా మనం మారుతాము. మరి ఈరోజు మీలో ఎవరైనా నేను కూడా దేవుడి చేతిలో భూషణ కిరీటంగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకిపిస్తారా? పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ చేతిలో భూషణ కిరీటముగా మమ్మల్ని ఉంచుకున్నందుకే వందనాలు తండ్రి. ఆ విధంగా జీవించడానికి, ఆ విధంగా మేము బ్రతకటానికి ఈ కిరీటాన్ని పొందేటువంటి అర్హతను, భాగ్యాన్ని, ఈ వాగ్దాన నెరవేర్పును మా జీవితంలో చూడటానికి మా కృపనివ్వ తండ్రి. మేము భూషణ కిరీటంగా మార్చబడాలంటే మేము ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి అది మాకు నేర్పించు తండ్రి. ఆ విధంగానే జీవించి ప్రభా నీ చేతిలో భూషణ కిరీటముగా, విలువైన పాత్రలుగా మేము మార్చబడ్డానికి మరి వాక్యం వింటున్న విడమైన మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మేన్.